మార్కెట్ కమిటీ చైర్మన్ల నియామకంపై అధికార పార్టీలో చిచ్చు రాజుకుంది. తమను కాదని, ప్రతిపాదించిన సభ్యులు కాదని పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెదుతున్నాయి. నియోజకవర్గ ఎమ్మెల్యే కష్టపడి పనిచేస్తున్న తమను కాదని, వేరే వారికి పదవులు కేటాయించి తీరారని, తీరని అన్యాయం చేశారని మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాముతో పాటు టీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండల కన్వీనర్ కుడప సోనేరావు ఆరోపించారు. దీంతో ఈ ఇద్దరు కూడా వీఆర్ఎస్ పార్టీకి తమ పదవులకు రాజీనామా చేయడం ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ జైనాథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. 18 మంది సభ్యులతో కూడిన కమిటీలను నియమిస్తూ వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నాయి. గతంలో ఎస్సీ రిజర్వ్గా ఉన్న ఈ 2 కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ మహిళలకు రిజర్వ్ చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తంతోలి గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడకు చెందిన కుమ్ర విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గా ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామానికి చెందిన బొమ్మకంటి రమేష్ నియామకమయ్యారు. అయితే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవిని ఆశించిన గడం రాముకు ఆశాభంగం కలిగింది. ఆదివాసీ ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడమే కాకుండా ఆదివాసీ సమాజాన్ని జాగృతం చేసిన తనను కాదని, కుమ్రరాజు సతీమణి కుమ్ర విజయలక్ష్మికి చైర్పర్సన్ పదవి కట్టబెట్టడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేక తన డైరెక్టర్ పదవితో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముందు ప్రకటించడం ఇప్పుడు అధికార పార్టీలో చర్చకు దారితీస్తోంది. ఆయనతో పాటు రూరల్ మండల కన్వీనర్ గా కొనసాగుతున్న కుడప సోనేరావు సైతం ఎమ్మెల్యే అధిష్టానం పెద్దల నిర్ణయాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్టు మీడియా ముఖంగా వెల్లడించారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మరి అప్పుడు ఎస్సీల తర్వాత ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీ రూరల్ మండల కన్వీనర్గా ఉన్నప్పుడు గేడం రాము గారిని మేము ప్రతిపాదించడం జరిగింది. ఎంపీటీసులు సర్పంచులు అందరం కూడా కలిసి మేము ప్రతిపాదించినాం. కానీ ఈ విషయాన్ని మతిమరిసి మరి ఇక్కడ పార్టీలో లేని వారికి తెచ్చి మరి వాళ్లకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం చాలా మాకు బాధ కలిగించింది. ఈ విషయాన్నే దృష్టిలో పెట్టుకొని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము పూర్తిగా పార్టీకి మేము రాజీనామా చేస్తాం. ఎందుకంటే అతనికి అన్యాయం జరిగినప్పుడు మన మందరం కూడా రాజీనామా చేయాలని మేమంతా ఏకపక్షంగా ఆదివాసులను మేము నిర్ణయించుకున్నాము. అదే మాట మీదకి వెళ్ళి మా ఆదివాసీ తెగ అంటే మాట మీద నిలబడే తెగ కాబట్టి మరి ఆయనకు అన్యాయం జరిగినప్పుడు ఆయన రోడ్డు మీదకి వచ్చిండు కాబట్టి మేము కూడా తనతో పాటు మేము కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తూ మేము ఎందుకంటే బయటకు వెళ్ళిపోతాం. ఆదిలాబాద్తో పాటు జైనాథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవీకాలం ముగిసి 7.5 పైగా గడిచింది. నూతన పాలక వర్గాలలో తమకు సముచిత స్థానం కల్పించాలని, వెంటనే పదవులను భర్తీ చేయాలని ఆదివాసులతో పాటు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చన్న ప్రచారం నేపథ్యంలో మార్కెట్ కమిటీల పాలక వర్గాలను ఖరారు చేసి ఆందోళనలకు చెక్ పెట్టింది. అయితే అందరూ అనుకున్నట్టుగానే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పదవి గోండు తెగకు దక్కగా జైనాథ్ మార్కెట్ కమిటీ పదవి పర్దాన్ తెగకు కట్టబెట్టారు. చైర్పర్సన్లు, వైస్ చైర్మన్లతో పాటు కమిటీ సభ్యుల నియామకాల్లో పార్టీ విధేయులకు ప్రాధాన్యత కల్పించారు. అయితే పదవులు ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. దీంతో వారంతా ఇప్పుడు రాజీనామాల బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. జోగురామన్న వ్యవహారంపై గురుగా ఉన్న మార్కెట్ కమిటీ డైరెక్టర్ గేడెం రాము, బీఆర్ఎస్ ఆదిలాబాద్ రూరల్ మండలం కన్వీనర్ కుడప సోనేరావు బీజేపీలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఆదివాసీలం మాట మీద నిలబడే వాళ్ళమని, కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోమని సోనేరావు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరితో పాటు వారి అనుచరులు కూడా వీరి బాటే పట్టనున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగురామన్నకు కొరకాని కొయ్యగా మారిన బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా సమాచారం. అనతి కాలంలోనే గేడెం రాము, సోనేరావులు తమ అనుచరులతో ప్రజాసేవా భవన్ మెట్లు ఎక్కుతారని కూడా టాక్ వినిపిస్తోంది. వీరే కనుక బీజేపీలో చేరితే అటు కాషాయ పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. మరోవైపు జోగురామన్నపై అసమ్మతి వెళ్లబోస్తున్న నేతలు కూడా కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరిచే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇక మార్కెట్ డైరెక్టర్, ఓ గులాబీ కీలక నేత చేరిక అనంతరం బీఆర్ఎస్ లో ఎలాంటి మార్పులు వస్తాయనేది వేచి చూడాల్సిందే.